నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఏంటంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం అనేది ఒక వివాదం కొనసాగుతూ ఉంది. అంటే ఎన్డీఏ ప్రభుత్వం విధానం ఏంటంటే, నష్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయటం అనే లక్ష్యంగా పెట్టుకుని అనేక రకాల ప్రైవేట్ రంగ సంస్థల్ని అనేక రకాల ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి వైనం. అయితే ఏంటంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో ఈ ప్రైవేటీకరణ చేయటానికి వీల్లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రైవేటీకరణ ప్రయత్నాలను అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ. ఆ ప్రక్రియలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు, అమిత్ షా గారిని కలవటం, ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేసేటువంటి విధానంగా దీన్ని చూడొద్దు, ఇది ఆంధ్రుల యొక్క సెంటిమెంట్తో ముడిపడి ఉంది, విశాఖ స్టీలు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఒక పోరాటం ద్వారా ఏర్పడినటువంటిది, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు, దానిపైన ఆలోచన చేయండి అని చెప్పి ఆయన ఈ వివాదం జరుగుతున్నటువంటి మొదట్లోనే అమిత్ షా గారిని కలిసి విషయాన్ని తెలియజేయటం జరిగింది. ఆ తర్వాత విశాఖపట్నంలో ర్యాలీ పెట్టారు. విశాఖపట్నంలో ఒక పబ్లిక్ మీటింగ్ని, అంటే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తే దాంట్లో పవన్ కళ్యాణ్ గారు పాల్గొని కొన్ని సూచనలు చేశారు. అక్కడ ఏంటంటే, కార్మిక సంఘాలు అన్నీ కలిసి ఒక అఖిలపక్ష కూటమిగా ఏర్పడండి, ప్రభుత్వాన్ని కూడా నేను అప్పీల్ చేస్తున్నానని చెప్పి అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా, కార్మిక సంఘాలు లేకపోతే ప్రతిపక్షాలు, అన్ని పార్టీలు, ఆల్ పార్టీ అఖిలపక్ష కూటమిగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్దాము, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి ఈ ప్రైవేటీకరణను ఆపుదామని చెప్పి ఆయన ప్రయత్నం చేసినటువంటి వైన. అయితే ఏంటంటే, ప్రభుత్వం ఏం సహకరించలా, ప్రభుత్వం ఆ విషయం పైన పట్టించుకోలేదు. కాకపోతే బొలిసెట్టి సత్యనారాయణ గారి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేక దఫాలుగా పవన్ కళ్యాణ్ గారు అప్పీల్ చేశారు, అఖిలపక్షాన్ని తీసుకుని ఢిల్లీ వెళ్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి సూచన చేసిన వాళ్ళు పట్టించుకోలేదు. కార్మిక సంఘాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెంగుపట్టుకొని తిరిగినాయి ఇప్పటిదాకా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రైవేటీకరణ ఆపమని చెప్పి అడగటం ఏంటి అని ఆయన మాట్లాడేటువంటి వైనం. అయితే అండి, ఆయనకు ఆవేదన ఉంటే ఉండొచ్చు, కానీ ప్రస్తుతం ప్రభుత్వంలో ఉంది జనసేన, బీజేపీ, తెలుగుదేశం. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నది కూటమి పార్టీలు. కాబట్టి ఏంటంటే, గతంలో జరిగిన విషయాలపైన ఆయన ఆవేదన చెందుండొచ్చు, కానీ ఇవాళ మాకు సంబంధం లేదు అని తప్పించుకునే పరిస్థితులు అయితే కూటమి లేదు, జనసేన పార్టీ కూడా లేదు. ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారం కోసం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గతంలో హోంమంత్రి అమిత్ షా గారికి ఒక మెమొరాండం ఇచ్చారో, ఒక ఆర్జీని ఇచ్చారో, దాని ప్రకారం ఇప్పుడు కూడా ఆపాల్సినటువంటి బాధ్యత ఉంది. కేంద్రంలో పలుకుబడి ఉన్నటువంటి రాజకీయ పార్టీగా తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉన్నాయి, బీజేపీ పార్టీ తో కలిసి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే దాని తాలూకు వచ్చేటువంటి అపవాదు కానీ, దాని తాలూకు వచ్చేటువంటి ప్రజా వ్యతిరేకత కానీ ఖచ్చితంగా కూటమి పార్టీలు ఎదుర్కోవాల్సి వస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే అప్పుడు జరిగినటువంటి కార్మిక సంఘాలు కలిసి రాలేదనే విషయం ఆయన ఆవేదన చెందినా కానీ, ఆ విషయాన్ని ప్రధానంగా చేసుకుని ప్రైవేటీకరణని మేము ఆపలేమనేటువంటి మాట అయితే మాట్లాడటం కుదరదు. ఏదేమైనప్పటికీ ఏంటంటే, మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏవో కొన్ని చర్యలు చేపడుతుందని చెప్పి కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దాన్ని కాస్త సీరియస్గానే తీసుకుని అటు తెలుగుదేశం పార్టీ కానీ, ఇటు జనసేన పార్టీ కానీ, మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరపకుండా ఆపవలసినటువంటి బాధ్యత వారి పైన ఉంది. గతంలో వైసీపీ పట్టించుకోలేదు, వైసీపీ వాళ్ళు వైఫల్యం చెందారు అనే మాటని ఇంకా మాట్లాడటానికి కుదరదు, ఎందుకంటే అందుకే కదా వాళ్ళు ప్రజలు ఓడిచ్చారు, వాళ్ళకి అసలు విశాఖపట్నంలో ప్రాతినిధ్యమే లేకుండా చేశారు. ఇంకా వాళ్లపైన నింద మోపుకుంటూ కాలక్షేపం చేస్తే తద్వారా వీళ్ళు రాజకీయంగా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది, ప్రజల నుంచి వీళ్ళు వ్యతిరేకత ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఏదేమైనప్పటికీ ఏంటంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్రం అయితే ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది, ఇది పాలసీ విధానంగా వాళ్ళు ముందుకు పోతున్నటువంటి వైనం, దాన్ని ఖచ్చితంగా అడ్డుకోవాలి అంటే కాస్త బలంగానే అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దానికోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి పార్టీలు
బలంగా పనిచేసి మరి మన రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా మనకు ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో అక్కడ ప్రజలకు ఉన్నటువంటి అనుబంధం కానీ, తెలుగు ప్రజలకు ఉన్నటువంటి అనుబంధం కానీ, అది దాని లాభాల్లో తీసుకురావటం కోసం క్యాపిటివ్ మైన్స్ కేటాయించడం కానీ, ఆ పరంగా చర్యలు తీసుకోవాలి. ఆ పరంగా ఏంటంటే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని బలంగా కేంద్రం దగ్గర వాదన వినిపించి ఆ ప్రైవేటీకరణ ఆపాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఏంటంటే గంటా శ్రీనివాసరావు గారు కూడా అదే చెప్తున్నారు, ఆ విశాఖపట్నం ఆయన ఎమ్మెల్యే, ఆయన కూడా ఏం చెప్తున్నారంటే ఏ పరిస్థితుల్లో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటీకరణ జరపనీయం, మేము ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి వైనాన్ని కూడా మనం చూడొచ్చు. ఏదేమైనప్పటికీ ఏంటంటే ఇది రాజకీయపరమైనటువంటి విమర్శలు ప్రతి విమర్శలకు కాకుండా ఖచ్చితంగా ప్రైవేటీకరణ ఆపి అక్కడ ఉద్యోగస్తులకు కానీ, లేకపోతే దానిపైన ఆధారపడినటువంటి వ్యక్తులకు కానీ, వీళ్ళందరూ కూడా మరి సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత అయితే కూటమి పార్టీలకి ప్రభుత్వానికి ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది.